హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయండి. ఇప్పటి వరకు మనము వాలంటీర్ల ద్వారా పెన్షన్ అనేది వస్తుందని అనుకున్నాం కదా. సో ఎలక్షన్ కమిషన్ అయితే వాలంటీర్లకు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చిందనమాట. సో దీంతో పాటు వారి దగ్గర ఉండేటువంటి కొన్ని వస్తువులను అయితే సచివాలయంలో సబ్మిట్ చేయాలని చెప్పి కూడా వాలంటీర్లకు ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేవి నేను మీకు తెలియజేస్తానమాట, పెన్షన్ గురించి ఏ అప్డేట్స్ ప్రస్తుతానికి అయితే ఉన్నాయనేది. సో అలానే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం ద్వారా లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఈరోజు పాస్ చేసినటువంటి ఒక జీవోని అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారనమాట. సో ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో వీరికైతే మనకు రావడం జరిగింది. మన యొక్క ఎలక్షన్ కమిషనర్ గారికి అయితే ఎలక్షన్ కమిషను ఒక జీవో అయితే నోటీస్ అయితే ఇచ్చిందనమాట. సో ఇందులో ఏం చెప్పారంటే, వాలంటీర్లకు సంబంధించినటువంటి కొన్ని విధులను అయితే తొలగించాల్సిందిగా అయితే వారికి ఆదేశాలు అయితే పాస్ అయ్యాయన్నమాట. అవేంటో ఒకసారి వన్ బై వన్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో క్యాష్ బెనిఫిట్స్ అంటే ఇక్కడ మనకు పెన్షన్ అనేది క్యాష్ బెనిఫిట్ అంటే డబ్బుతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి, సో పెన్షన్ పంపిణీ అనేది వారి దగ్గర నుంచి పూర్తిగా రద్దు చేస్తూ ఒక జీవో అయితే ఈ విధంగా అయితే మనకు నోటీస్ అనేది పంపించడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించి ఈ వాలంటీర్ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొబైల్ ఫోను, సిమ్ కార్డు, సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ తీసుకునేటువంటి డివైస్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని కూడా సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ అయితే చెప్తుందనమాట. సో ఈ విధంగా వాలంటీర్ని పూర్తిగా అయితే విధుల నుంచి మరియు ఎన్నికల విధులకైతే దూరంగా పెట్టినట్లు ఒక సమాచారం అయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే చూస్తున్నాం. ఓకేనా? ఇదే సమాచారాన్ని ఇప్పుడు మీరు తెలుగులో అయితే చూడవచ్చు అనమాట. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని చెప్పి సూచించిందనమాట. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. సో ఇది ఇలా ఉండగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడింది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద. సో ఇక్కడ మనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ మీరు పెన్షన్ అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఇది మెయిన్ డౌట్ అనమాట చాలామందికి కూడా. సో ఇక్కడ మీకు పెన్షన్ అనేది సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అయినా వస్తుంది, లేదనుకుంటే సెక్రటరీ నుంచి అయినా మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పెన్షన్ పంపిణీ కూడా 3వ తేదీ నుంచి అయితే జరుగుతుంది. సో ఫస్ట్, సెకండ్ వచ్చేసి హాలిడేస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట, అంటే ఆర్థిక సంవత్సరం అనేది ముగింపు నెల కాబట్టి ఆ తేదీని అయితే సెలవుగా ప్రకటించాయి బ్యాంకులన్నీ కూడా. ఇక 31వ తేదీ ఆదివారం అయితే రావడం జరిగింది. 2వ తేదీన ఈ యొక్క అధికారులు డబ్బులను విత్డ్రా చేసుకుంటారు. 3వ తేదీ నుంచి అయితే పంపిణీ జరుగుతుంది పూర్తి స్థాయిలో. ఓకేనా? సో ఈ విధంగా పెన్షన్ పంపిణీ అనేది 3వ తేదీ నుంచి అయితే మీకు జరుగుతుందండి. సో ఇంకా ఏమైనా పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇదన్నమాట పెన్షన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ టైంకి. ఓకేనా? సో తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.